ఎట్టకేలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. బస్సు యాత్రకు సీనియర్లను ఒప్పించారు. ఇళ్లకు వెళ్లి మరీ వారితో చర్చలు జరిపారు. ఉత్తమ్ తీరుతో సీనియర్ల నోటికి తాళం పడినట్లయింది. అనివార్యంగానే బస్సు యాత్రకు అంగీకరించారు. రాహుల్ గాంధీ తలపెట్టిన బస్సు యాత్రకు రాహుల్ సందేశ్ యాత్రగా నామకరణం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీలో తన పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ బస్సు యాత్రను నిర్వహించే విషయంలో ముందుగా అనుకున్నట్లుగానే విజయం సాధించారు. రెండు విడత రాష్ట్ర కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు దక్కిన సందర్భంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 2వ వారంలో బస్సు యాత్ర చేపడతామని కొంతకాలం క్రితం ఉత్తమ్ ప్రకటించారు. కొంత తర్జన భర్జన అనంతరం యాత్రను ఈ నెల 26వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించారు. చేవెళ్ల నుంచి మొదలు పెట్టాలని షెడ్యూల్ ఖరారు చేశారు. ప్రాథమికంగా ఈ షెడ్యూల్ను పార్టీలోని ముఖ్య నేతలందరికీ మెయిల్ చేసి వారి అభిప్రాయం కోరారు. అయితే దీనిపై పార్టీ సీనియర్లలో చాలామంది నుంచి వ్యతిరేకత వచ్చింది. తమనెవరినీ ముందస్తుగా సంప్రదించకుండా షెడ్యూల్ ఖరారు చేయడం, దాన్ని అందరూ పాటించాలన్నట్లు సూచనలు చేయడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం బస్సు యాత్రను 2 విడతలుగా కాకుండా శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాక ఒకేసారి చేపడదామని సూచించారు. ఇంకొందరు హోలీ పండుగ, పెళ్లిళ్లను సాకుగా చూపించారు. అయితే ఉత్తమ్ మాత్రం తాను ముందుగా ప్రకటించినట్లుగానే యాత్రను 2 దశల్లో నిర్వహించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు కొందరు సీనియర్ల ద్వారా తెలిసింది. ఇందుకోసం ఆయన స్వయంగా ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లి వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకున్నట్లు సమాచారం. బస్సు యాత్ర నేపథ్యంలో ఉత్తమ్ తన సహజ శైలికి భిన్నంగా వ్యవహరించారు. ముఖ్య నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటూ షెడ్యూల్, రూట్లో మార్పులు చేయడం ద్వారా యాత్రకు వారిని ఒప్పించగలిగారు. ఏకపక్షంగా షెడ్యూల్ ఖరారు చేశారనే అపవాదు లేకుండా సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. యాత్రను మధ్యలో చిన్న విరామంతో కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. మొదటి విడత యాత్ర ఈ నెల 26 నుంచి మార్చి 11 వరకు 22 నియోజకవర్గాల్లో జరుగుతుందని, మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు విరామం ఇస్తామని, ఆ తర్వాత మిగిలిన 97 నియోజకవర్గాల్లో పర్యటిస్తామని ఉత్తమ్ ప్రకటించారు. దీంతో పాటు జూన్ 1వ తేదీన ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళిక రచించారు. అయితే బస్సు యాత్రను ఖరారు చేసేందుకు ఉత్తమ్ బాగానే శ్రమించినట్లు అర్థమవుతోంది. వాస్తవానికి ఆయనకు 2వ సారి పీసీసీ చీఫ్గా కొనసాగింపు వచ్చినప్పటికీ పార్టీలో చాలామంది నాయకులు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్లు, ప్లీనరీ నాటికి మార్పులు ఏవైనా ఉండకపోతాయా అనే ఆశలు ఇంకా కొందరు అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్కు కేవలం కొనసాగింపు మాత్రమే వచ్చిందని, తిరిగి నియామక ఉత్తర్వులు రాలేదని వారు చెబుతున్నారు. దీంతో ఏ క్షణంలోనైనా మార్పు ఉండొచ్చనే ఆశ వారిలో ఇంకా ఉన్నట్లు, ఈ తరుణంలో బస్సు యాత్ర నిర్వహిస్తే ఆయన మరింత బలపడిపోతారనే అభిప్రాయం ఉన్నట్లు సమాచారం. బస్సు యాత్ర జరగకపోతే కాంగ్రెస్ తరపున ప్రజల్లో ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదని, పార్టీ నిస్తేజంగా ఉందనే అభిప్రాయం బలపడి ఉత్తమ్ మార్పునకు మార్గం సుగమమవుతుందనే ఆశలు వారిలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకనుగుణంగానే కొందరు నేతలు బడ్జెట్ సమావేశాల అనంతరం యాత్ర పెట్టుకుందామని ప్రతిపాదించినట్లు సమాచారం.